राजधानी శివరామకృష్ణ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకం అలాగే రాష్ట్ర విభజన సందర్భంలో అభివృద్ధి కేంద్రీకరణ అన్నటువంటి తప్పు మేము వికేంద్రీకరణ వైపుకి వెళ్తున్నాం అందులో భాగంగానే పాలనా వికేంద్రీకరణ చేస్తున్నాం అంటూ మూడు రాజధానుల బిల్లు పెట్టి ఆ మూడు బిల్లులు మూడు రాజధానుల బిల్లుని చిట్ట చివరిలో టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది అది కూడా శాసన మండలిలో బిల్లు తీర్మానం ఆమోదం పొందకుండా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే దాన్ని ఆపేసినటువంటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని ఆ రోజున ఆగ్రహంతో శాసనసభనే శాసన మండలిని రద్దు చేయాలని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాతన దాన్ని కేంద్రం చేయకపోయేటప్పటికి ఆగారు ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఈ బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూల్లో చివరి నిమిషంలో కోర్టులో విత్డ్రా చేసుకున్నారు అయినా కూడా తీర్పు ఇచ్చింది హైకోర్టు మూడు రాజధానులు చేయడానికి వీల్లేదు అధికారం లేదు అన్నటువంటి మేము అసలు బిల్లే చేయకుండా తీర్పు ఎట్లా ఇస్తుంది అంటూ ఇంతకుముందు కోర్టుకు వెళ్ళారు అలాగే ఆరు నెలలలోపు రాష్ట్ర రాజధానిని పూర్తి చేసేయాలన్నటువంటి పాయింట్ను కూడా అక్కడ సవాల్ చేశారు ఆ పాయింట్ మీద స్టే ఇచ్చింది కానీ మూడు రాజధానులకు సంబంధించి మాత్రం బిల్లుకి ఓకే చేయలేదు ఇవాళ దాని మీద విచారణ జరగబోతోంది ఇప్పటికే 200 మందికి పైగా దాంట్లో ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇవాళ వాళ్ళ వాదనలు వినబడుతుంది ఇవాళకే తీర్పు రాకపోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో తీర్పులకు సంబంధించినటువంటి అంశం ఏమొస్తుందో చూద్దాం